పొద్దుటూరులో ప్రతి కార్యకర్త ఎంత కష్టపడాడో, రక్తాన్ని చెమటని రక్తం రూపంలో చేసి ఈరోజు పార్టీని గెలిపించుకుంటేగినా, పార్టీ కోసం పనిచేయని వాళ్ళు, అసలు పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వాళ్ళు, నేనే ఏదో తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో గెలిపించినట్టు ప్రగల్భాలు పలుకుతూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఈరోజు నాదే అధికారము, నేనే ముఖ్యమంత్రిని అనే విధంగా ప్రవర్తిస్తూ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, నీ పైన నువ్వు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కానీ సర్వేలు చేస్తుంది, ఎవరు క్యాబిలెట్ లీడరు అక్కడ ఉండే పరిసరాలను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, అక్కడ నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి ఒక సర్వే పెట్టింది. ఆ సర్వేలో టాప్ వన్లో వచ్చి పెద్దాని గారు వచ్చారు. ఆ సర్వే ప్రకారం ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో అతనికే సీట్ ఇచ్చారు. ఆ పెద్దాని గారిని నమ్మి ఈరోజు వరదరెడ్డి గారికి భారీ మెజార్టీతో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా కానీ పార్టీ తరఫున పనిచేయాలా, పార్టీలో కొద్ది ఓపికగా ఉండాలా, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, పార్టీ కోసము ప్రతిదిగా పనిచేసుకొని ఖచ్చితంగా లైఫ్ ఇస్తుంది. కానీ ఈరోజు కనీసం 2-3 ఏళ్ళు కూడా ఓపిక పట్టుకోకుండా నాకు టికెట్ రాలేదని దురుద్దేశంతో లాస్ట్ మంత్ జరిగిన ఎన్నికలలో నువ్వు ఎంతమందికి ఏజెంట్లకు, నేను పెట్టిన ఏజెంట్లు అయితే ఏమి, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఏజెంట్లు అయితే ఏమి, ఎంతమందికి వైసీపీ ప్రభుత్వము వస్తుంది, మీరు అసలు ఈ చూసుకొని పోండి, వదలండి, లూజు వదలని ఎంతమందికి నువ్వు చెప్పినావో నాకే రికార్డు ఉంది, నాకు వచ్చిన ఏజెంట్స్కు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు నువ్వు చూస్తే కదా తెలుగుదేశం పార్టీలో అంత నడిపేది అంత నేను ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రిని, అధికారులను బ్లాక్మెయిల్ చేయడము, అధికారులను తోలు తీస్తానని చెప్పడము. ఫస్ట్ నువ్వు పార్టీకి ఏం చేసినావో ఫస్ట్ దాన్ని సమానం చెప్పాలా? ఇదే కామూరు గ్రామంలో ఎమ్మెల్యే గారు మన వరదాడి గారి ఊరికెళ్ళి ఎమ్మెల్యే రాజమల్ శివప్రసాద్ వాళ్ళ భార్యను తీసుకెళ్ళి అక్కడ ఉండే ఏజెంట్ను బ్లాక్మెయిల్ చేసింది నిజమా కాదో నువ్వు ఈ సాక్షి రూపంలో కనీసం చెప్పాలా ప్రజలకు? నేనేదో తెలుగుదేశం పార్టీ నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటాను, కానీ ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ అనేది ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఇన్ఛార్జ్ వ్యవస్థ రద్దు అయిపోతుంది. ఎమ్మెల్యేగా గెలిచినా గెలుచుకొని ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థినే ఇన్ఛార్జిగా ఉంటారు. అది చాలామందికి తెలుసు. మరి ఇంత రాజకీయం చేస్తున్న వ్యక్తికి ఎందుకు అర్థం కావడంలో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నావా, ప్రతిపక్ష వైసీపీ పనిచేస్తున్నావా సమానం చెప్పాలా? వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు, నువ్వే కాదు రాష్ట్ర ప్రజలందరూ వద్దనుకొని ఈరోజు రాష్ట్ర దేశ చరిత్రలోనే 164 సీట్లతో తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రపంచ చరిత్రలో ఒక ప్రపంచం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా, వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావా? ఓడిపోయిన వ్యక్తిని నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు లేయి అంటే ఇంకా పరిపాలనే స్టార్ట్ కాలేదు, ఇంకా నిన్న కూడా కాలే ప్రభుత్వం ఏర్పడి. ఈ లోపలనే ప్రతిపక్షం అంటే నువ్వు ప్రతిపక్షంతో పాటు నువ్వు పోదాం అనుకుంటున్నావా, లేకపోతే ప్రతిపక్షాన్ని లీడర్ను లేపి ఈ అధికార పార్టీని తెలుగుదేశం పార్టీ ముద్రేసుకుని నువ్వు నేను తెలుగుదేశం పార్టీ అని దాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నావా? చంద్రబాబు నాయుడు కానీ ఎన్నో యువగలం పేరుతో పాదయాత్ర చేసి ఎండకు ఎండి వానకు తడిసి చలికి ఇబ్బంది పడి ఈరోజు పార్టీని గెలిపించిన వ్యక్తులందరూ పార్టీ ఎట్లా చేయాలా, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మన అభివృద్ధి చెందించాలా, రాష్ట్రం ఏంటి అభివృద్ధి చెందాలో ఆలోచన చేస్తా ఉంటే పొద్దుటూరులో 10 రోజులు 10 రోజులు కాకముందే అధికారం చేపడతానే నువ్వు నిద్రపోతావు ఎమ్మెల్యే గారు, ఏం జరిగిందని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నిద్ర లేపి నువ్వు వచ్చి ఇద్దరు కలిసి ఈ పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఏమైనా చేయాలని చూస్తారా? అది సూటిగా చెప్పండి. ఫస్ట్ నీ మీద ఎన్ని అభినందనలు ఉన్నాయో ఇన్ఛార్జ్ కొన్నప్పుడు ఫస్ట్ నీ గురించి నువ్వు ఫస్ట్ అవగాహన చేసుకోండి. ఎందుకు మనం డ్యామేజ్ అయితే వచ్చాము, ఈరోజు మన క్యాడర్ అంతా ఎందుకు మనతో పాటు దూరం అయిపోయింది, ఈరోజు నీతో ఉండే క్యాడర్ అంతా మరి వైసీపీకి ఎందుకు పంపించినావు, నీతో ఉండే క్యాడర్ అంతా మరి వైసీపీలో ఎందుకు ఉంది? కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అసలు మనం ఎంత నిజాతి పని చేసాం పార్టీలో, మనకెందుకు పార్టీ పగ్గాలు మన చేతికి వేయలేదు, మనకెందుకు అవకాశం ఇవ్వలేదని ఉసూరు ఆలోచించాలా? నువ్వు పార్టీలో ఈ రోజు వరకు పార్టీలో ఉంటావు, రాత్రికి నువ్వు వచ్చేసి సొంత ఊర్లో నీ ఊరు సొంత గ్రామం కోటంలో వైసీపీ ఓట్లేమనేసి నువ్వు క్యాన్వాస్ చేసి భోజనాలు పెట్టేసి ఓటింగ్ జరిపిన పరిస్థితి. అక్కడున్న ఇన్ఛార్జి అక్కడున్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే చేతన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. మరి దానిపైన మరి ఎందుకు నువ్వు కౌంటర్ లేదు, నేను వైసీపీ చేయలేదు అని టీడీపీ పార్టీ చేసాను, ఎందుకు నువ్వు కౌంటర్ లేకపోయినావు? ఇదే ప్రొద్దుటూరులో నువ్వు కూర్చున్న ఏజెంట్ నేను కూర్చోబెట్టిన బూత్ నెంబర్ కూడా చెప్తాను, 96 బూత్లో మన నేను కూర్చోబెట్టిన ఏజెంట్ ఇక్కడ వచ్చి నువ్వు చూసుకొని పో, నువ్వు పట్టించుకోకు, వైసీపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్తే మరి నువ్వు ఏ పార్టీ చేసావని ఓటింగ్ ఒక్క ఓటర్నన్నా వరదరెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాక ఒక ఓటర్నన్నా నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అడిగినావా? కనీసం ఒక్కసూరన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేయని నువ్వు ఇన్ఛార్జ్కి ఇచ్చే పదవి వరదరెడ్డి గారికి ఇచ్చాక పొద్దుటూరులో ఏమైనా క్యాన్వాస్ చేసినావా? పార్టీ కోసం అందరూ చేసినారు, ఈరోజు నేను చేసినాను, అందరు నువ్వు చేసావు, నీవు నేను ఇద్దరం కలిసి జర్నీ చేసినాము, కాకపోతే అందరం పార్టీ గెలుపు కోసం గుర్తు చేసాం. ఈరోజు నీకు అవకాశం రావచ్చు రాకపోవచ్చు, కానీ పార్టీ మనం ఎంత కష్టపడినామో ఆలోచించి పార్టీ ఎవరికి ఏమి ఇవ్వాలో అడగాలని బట్టి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.
నువ్వు ఒక్క సూర్య అడగత నాకు టికెట్ రాలేదనే ఉద్దేశంతో, తెలుగుదేశం పార్టీ ఓడియాలనే ఉద్దేశంతోనే ఇంకొకటి, ఎమ్మెల్యే గారికి నువ్వు ఎంత డబ్బులు సపోర్ట్ చేసినావో నేను రికార్డు పూర్వకంగా నేను చూపిస్తాను. ఎలక్షన్ ముందు రోజు రెండు రోజుల ముందు నువ్వు తెలుగుదేశం పార్టీ గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గారికి రాజమౌళి శ్రీపాదరెడ్డి గారికి ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చావో మాకే రికార్డు కూడా ఉంది చూపిస్తాను, దీనికి సమాధానం చెప్తారా? కాబట్టి ఇప్పటికైనా కానీ ఉండే కుటుంబంలోనే మచ్చలు పెట్టి ఉండే పార్టీనే నాయం చేయకుండా దయచేసి ఏ దారి ఉంటే ఆ దారి చూసుకునేది మేలు. ముసుగు కప్పుకోకొని నాకేదో వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనేసి వాళ్ళు కూడా మభ్య పెట్టడం పద్ధతి కాదు. ఈ విషయమే మేము కూడా పార్టీకి కూడా రిపోర్ట్ చేశాను, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయ ఉంచి పార్టీని, ఇప్పుడు వచ్చిన పార్టీ నిలబడగాలేదు, నువ్వు లేని పని అభాండం లేసి పార్టీలో ఏం జరగకముందే ఏదో నువ్వేదో చేయాలని ఏదో అధికారాలను నీ అగ్గున పెట్టుకోవాలని ఏదో భయపెట్టి తోలు తీస్తావు. అధికారులు ఏం తోలు తీస్తావు? తోలు తీసేదంత ముందే చేయాలి కదా. మన ఏదైనా ఉంటే కానీ ఎమ్మెల్యే గారికి కానీ పార్టీ కానీ రిపోర్ట్ ఇవ్వాలి, అంతేగాని నువ్వు బెదిరించవద్దని అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు ఒకటి క్లియర్ కట్గా చెప్పారు, పని చేసిన వాళ్ళందరినీ మన దగ్గర పెట్టుకున్నాం, పని చేసిన వాళ్ళందరినీ లూప్ లైన్లో పంపిస్తామని చంద్రబాబు కూడా చేశాడు. ముందు మాత్రం ఉండకూడదు, వాళ్ళు ఏదో అరాచకం చేసి భయపెట్టి ఈరోజు ప్రజలు దూరమయ్యారు. ఈరోజు మనం ప్రజలు భయపడినారు కాబట్టి మనం మంచి పరిపాలన ఇస్తాం కాబట్టి ప్రజలను హక్కులు చేర్చుకుంటాం కాబట్టి ఈరోజు మనకి ఇంత భారీ మెజార్టీతో సీట్లు ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళు చేసిన పని పొరపాటు కూడా మనం చేయకూడదు అనేసి చంద్రబాబు గారు పిలిపించారు, లోకేష్ గారు పిలిపించారు. కానీ అదే దాన్ని పట్టుకొని ఈరోజు మేము సామరస్యంగా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు నాకు మీతో పాటు కేసులు ఉన్నాయి. కడప జిల్లాలో నా దగ్గర హైయెస్ట్ కేసులు తెలుగుతోనే 40 నాగరాజు పైన ఉన్నాయి. కానీ కక్ష పెట్టే దారి దోడులు వద్దు, కేసులు పెట్టారు పోలీసులు, ఆ పక్కనమే పోతాం. కానీ ఈ కక్ష పెట్టే దోడులు అయితే వినాలని తెలుగుదేశం పార్టీ ప్రజలు తీర్పునిచ్చారు, మంచి పరిపాలన అందిస్తారని. ఈరోజు పెద్దాయన గారికి 6వ సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చరిత్రలు నిలబడిపోవాలా, ఆయన పేరు స్థిరస్థాయి నిలబడిపోవాలని. ఆయన తాపత్రయం చూస్తున్నాం, మేము దగ్గర ఉన్నాము, ఆయన తాపత్రయం చూస్తున్నాం. ప్రజలకు ఏం చేయాలా, పొద్దుటికి ఏం చేయాలి, ఆయన చరిత్రలో నిలబడిపోవాలని వాళ్ళకి అవకాశం వచ్చిందనేసి ఆయన తపన నేను చూస్తున్నాం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే కన్నా ఇన్ని దొంగలు మాదిరి కాకుండా బయట దొంగలు ఇలా ప్రవర్తిస్తే మేము ఎదుగునే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్లా మచ్చలు పెట్టి పార్టీకి చెడుపేరు చేస్తే కన్నా ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము పార్టీ కూడా మేము కంప్లైంట్ చేసి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రొద్దుటూరులో యువగలంలో లోకేష్ గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలే చేయించారు. అంటే ప్రొద్దుటూరులో ఒక నాయకుడు ఫ్లెక్సీలే ఉండాలా, మిగతా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఉండకూడదు అనే దుర్దేశం ఎవరుకుంది కూడా, అది కూడా ప్రజలందరూ ఆలోచించాలా. ఇంకొకటి, వరదరాజు గారు ఎమ్మెల్యేగా గెలిచారని అభిమానంతో నాయకులు అభిమానంగా ఫ్లెక్సీలు వేయడము సహజం. కానీ ఆ ఫ్లెక్సీలను కూడా చించేసిన వ్యక్తులు ఎవరంటే పోలీసులు దృష్టిలో కూడా ఉన్నాయి. ఈరోజు కొన్ని పోలీసులు ఫోన్ చేసి ఎంతమంది బెదిరించామో మొత్తం ఆ డేటా కూడా మా దగ్గర ఉంది. కాబట్టి ఇప్పటికైనా మంచిగా అధికార పార్టీ అవకాశం వచ్చింది ప్రజలు మనకు పనిచేసేదానికి, ఆ పని చేసుకుంటే మంచిది. ఈ పార్టీ ముసుగేసుకొని మా పార్టీని డ్యామేజ్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ డ్యామేజ్ చేయాలని చూసినా పార్టీ పరంగా ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.